ప్రియమైన విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు 7వ తరగతి విద్యార్థుల కోసం ఆహారంలోని అంశాలు. ఆహారంలో ఏ అంశాలు ఉంటాయో ఈరోజు మనం నేర్చుకుందాం. ఆహారంలోని అంశాలు, వీటిలో మొట్టమొదటిది కార్బోహైడ్రేట్లు, తెలుగులో పిండి పదార్థాలు అని కూడా అంటాం. అలాగే రెండవది ప్రోటీన్లు, మాంసకృత్తులు. మరి ఆహారంలో మూడవది క్రొవ్వులు, ఇంగ్లీష్లో ఫ్యాట్స్ అంటాం కదా, అది మూడవది. తదుపరి ఆహారంలో ఉండే అంశం ముఖ్యమైనది విటమిన్లు. విటమిన్ల తర్వాత మరో ముఖ్యమైన అంశం ఖనిజ లవణాలు. ఇవే కాకుండా ఇంకేముంటాయి, పీచు పదార్థం, ఇక మరొక ముఖ్యమైనది నీరు. ఇవన్నీ కూడా మన ఆహారంలో ఉండే అంశాలు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థము, నీరు, వీటన్నిటినీ కలిపి మనం ఆహారంలోని అంశాలు అంటాం. వీటి గురించి, ఒక్కొక్కటి గురించి, కార్బోహైడ్రేట్లు అంటే ఏంటి, ప్రోటీన్లు అంటే ఏంటి, వీటి గురించి ఒక్కొక్కటి గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటగా కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు. మనం అనునిత్యం ఎన్నో రకాల పదార్థాలు తింటూ ఉంటాం కదా, ఆ పిండి పదార్థం అనేది మీకు తెలుసు. మనం తినే చిలకడదుంప, బంగాళదుంప, ఇంకా పిండి ఉండే పదార్థాలు గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వరి ఆహారం తింటూ ఉంటాం కదా, అలాగే ఉత్తరాదిలో గోధుమ తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లు. మనం నిత్యం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ మోతాదులో ఉండేది కార్బోహైడ్రేట్లు. తదుపరి మనం కార్బోహైడ్రేట్లు మనకి ఏం చేస్తాయి, శరీరానికి శక్తినిస్తాయి. శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలు కార్బోహైడ్రేట్లు. తదుపరి అంశం ప్రోటీన్లు, తెలుగులో మాంసకృత్తులు అంటాం. ఇవి ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయో మనం కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పాలు, అలాగే మన వేరుశనగ లాంటి తృణధాన్యాలు, పప్పులు, అలాగే ఇక్కడ మనకు కనిపించే పదార్థాలన్నీ కూడా ప్రోటీన్లు మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. నూనె గింజలు, సిరుధాన్యాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, వీటిల్లో ప్రోటీన్లు మనకి అత్యధికంగా ఉంటాయి. మరి ఇవి ఏటికి ఉపయోగపడతాయి, శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి ప్రోటీన్లు. కార్బోహైడ్రేట్లు శక్తినిస్తే ప్రోటీన్లు ఏం చేస్తున్నాయి, శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. పిల్లలందరూ కూడా ప్రోటీన్లు, మంచి ప్రోటీన్ ఉండే ఆహార పదార్థం తీసుకుంటే మన శరీర నిర్మాణం బాగుంటుందన్నమాట. ఇక తదుపరి క్రొవ్వులు. ఇవంటే మనకు చాలా ఇష్టం, కానీ ఎక్కువగా తింటే కష్టం. మనం మాంసం, చేపలు, అలాగే ఎక్కువ ఫ్యాట్ ఉండే పదార్థాలు, బేకరీ ఫుడ్స్ లాంటివి తింటే మనకి నిత్యం ఎక్కువగా మనకి జంక్ ఫుడ్స్ అలవాటు అయిపోయింది. వీటిలో ఫ్యాట్ కొవ్వు పెరిగిపోయి మన శరీరం కూడా అధికంగా పెరిగిపోతుంది, దీనితోటి ఎక్కువగా ముప్పే వస్తుంది. కాబట్టి ఈ కొవ్వు పదార్థాలని మనం తక్కువ తీసుకోవాలి, ఎక్కువ శక్తిస్తాయి కానీ. తదుపరి మంచి అంశం దీంట్లో పీచు పదార్థం. పీచు పదార్థం వీటిలో దొరుకుతాయో మనకి బాగా తెలుసు. మనం ఇక్కడ ఆకుకూరలు, కూరగాయల్లో, పళ్ళుల్లో మనకి ఈ పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి బీరకాయ, బెండకాయ, చిక్కుడు, చిలకడదుంప, వీటన్నింటిలో కూడా పీచు పదార్థము చాలా ఎక్కువ ఉంటుంది. బీర అనారోగ్యవంతులు కోలుకునేటప్పుడు మనకి బీరకాయతో చేసిన కూర వండుతూ ఉంటారు, ఎందుకంటే అది త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి.
పీచు పదార్థాలు తింటే మన ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. అలాగే పూర్వకాలంలో కానీ ఇప్పుడు కానీ మనం తేగలు తింటూ ఉంటాం. ఆ తేగలు తింటే మన తిన్న ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. ఎలా ఉంటాయి? సన్నని దారాలు లేదా నారల వంటి నిర్మాణం కలిగి ఉంటాయి. మలబద్ధకం నివారించే పదార్థము. మలబద్ధకం అంటే తెలుసు కదా, సులువుగా మోషన్ అవ్వదన్నమాట. తదుపరి విటమిన్లు. విటమిన్లు మనకి శక్తి ప్రసరణకి జీవక్రియల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయన్నమాట. అంటే మనం పెరగడానికి ఆరోగ్యవంతంగా ఉండటానికి అత్యంత అవసరమైన అనుబంధ కారకాలు ఇవి. ఇవి కూరగాయలు పళ్ళల్లో మనకి విటమిన్లు ఎక్కువ ఉంటాయి. సూర్యకాంతిలో విటమిన్ డి ఉంటుంది. అలాగే దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి కోడిగుడ్డు, క్యారెట్టు, పాలు, పుల్లని పళ్ళు, గోధుమలు, ఆకుకూరలు, క్యాబేజీ ఇవి మనకి విటమిన్లు అన్నమాట. ఇవి తినడమే కాకుండా సూర్యకాంతి డైరెక్ట్గా మనకి ఏం తినకపోయినా విటమిన్ డి అనేది సూర్యకాంతి నుంచి అలాగే వెన్న నుంచి కూడా మనకి లభ్యమవుతుంది. ఇది విటమిన్లకు సంబంధించి. తదుపరి ఖనిజ లవణాలు. ఖనిజ లవణాలు కూడా మనకి సూక్ష్మంగా ఉన్నప్పటికీ మంచి మేలును చేస్తాయన్నమాట. సహజంగా చాలా పదార్థాల్లో ఇవి ఉంటాయి. సోడియము, భాస్వరము, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, పొటాషియం లాంటి పదార్థాలన్నీ కూడా మూలకాల రూపంలో మనకి మన శరీరంలో ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ఖనిజ లవణాలకు సంబంధించి. ఇక చివరగా నీరు. నీరు గురించి అందరికీ తెలిసిందే కదా, మన దాహం తీర్చేది. ఆకలి వేస్తే ఆహార పదార్థము దొరకపోయినప్పుడు మనం నీటిని మనం ఎక్కువ తీసుకుంటాం. మన శరీరంలో కూడా నీరు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆహారం ఇది కూడా ఒక ఆహార పదార్థమే మనకి. అలాగే పళ్ళు కూరగాయల్లో మనకి నీరు ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో ఇటువంటి పదార్థాలు మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం. అందరి మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.